చికెన్ చింతమణికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఎండుమిర్చి, సాంబార్ ఉల్లిపాయలు, నూనె, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర. చికెన్ చింతామణి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో నూనె, ఆవాలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, చికెన్ ముక్కలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందులో తగినంత నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి మరొకసారి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే తమిళనాడు స్పెషల్ చికెన్ చింతామణి రెడీ.